సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మినీ ఒకరు ఒక చేశారు చేశారక్క ఫస్ట్ నేను అది చదువుతాను దానికి సంబంధించిన రెమెడీ మీరు చెప్పాల్సిందే ఎందుకంటే నా రిక్వెస్ట్ కూడా అలాగే ఓకే అంటే సో ఆ కమెంట్ ఒకరు పెట్టారక్క పేరెందుకు కానీ మేడం ప్లీజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ కలవటానికి రెమెడీస్ చెప్పండి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ రెస్పాండ్ టు మై కమెంట్ అండ్ సజెస్ట్ మీ ఎనీ రెమెడీ అంటూ ఒకరు కమెంట్ చేశారు ఇలాంటి కమెంట్ ఇంకొకరు చేశారక్క ఆ కమెంట్ నాకు ఇప్పుడు దొరకట్లేదు నన్ను కొంచెం బాధపెట్టింది ఆ కమెంట్ నా భర్త ప్రేమకి నేను నోచుకోవట్లేదు నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు నేను అసలు సూసైడ్ చేసుకో చేసుకోనా అన్నంత ఐ మీన్ ఆ టెండెన్సీ వస్తుంది నాకు అంటూ కమెంట్ పెట్టాను నేను రిప్లై కూడా ఇచ్చాను మీరు స్ట్రాంగ్గా ఉండండి నాస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు ఖచ్చితంగా ఏదో ఒక రెమెడీ ఉంటుంది నేను మ్యాడమ్ చేత మాట్లాడిస్తాను అని పెట్టాను సో ప్లీజ్ అక్క చెప్పండి ఏం చేయొచ్చు భర్త ప్రేమను పొందటానికి లేకపోతే భార్య ప్రేమను పొందటానికి భర్త భర్తలు చెప్పుకోలేకపోవచ్చు ఎప్పుడైనా కూడా ఇద్దరి మధ్యలో సఖ్యత ఏర్పడాలి అంటే వాళ్ళిద్దరూ అసలు ఎక్కడ మిస్ అవుతోంది అనేది అంటే కనెక్షన్ ఏర్పడడానికి కానీ బాండ్ ఏర్పడడానికి కానీ ఎటువంటి సమస్యలు అవరోధాలుగా మిగులుతున్నాయి అంటే కొంతమంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి మీ అమ్మ మీ నాన్న మా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదనో మా అమ్మ మా నాన్న వస్తే మీ అమ్మగారి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదనో ఇలాంటి విషయాల మీద దెబ్బలాడుకుంటారు ఎక్కువగా కరెక్ట్ అలాంటివి అలాంటివి రానేకూడదు నా దృష్టిలో వైఫ్ అండ్ హస్బెండ్ దృష్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా థర్డ్ థర్డ్ పర్సన్సే వాళ్ళ రిలేషన్ వచ్చేటప్పటికి మీ అమ్మ మీ నాన్న అనే మాట అనేది రానే రావద్దు అంతే అందుకే కదా మధ్యలో నుంచి కూడా నడవరు ఏది వస్తువు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళకి మధ్యలో నుంచి ఏది కూడా ఇవ్వకూడదు మా పాపం అంటారు అలా మనము అంటే కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది తప్పకుండా కూర్చొని మాట్లాడుకోండి ఇప్పుడు మనం రెమెడీస్కి వస్తే మాత్రము రోజు కళ్ళుప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు రాళ్ళుప్పు కొంచెం వేసి నీళ్ళల్లో దాంతో ఇల్లు తుడవడం దానివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడు ప్రతిరోజు ప్రతిరోజు శుక్రవారాలు జనరల్ గా చాలా మంది ఇది ఫాలో చేస్తూ ఫాలో చేస్తారు కానీ ప్రతిరోజు చేయమంటారు నేను ఎందుకంటే కోపంగా ఉన్న భర్త గాని కోపంగా ఉన్న భార్య నుంచి గాని ఆ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది కదా నెగిటివ్ ఎనర్జీ అని అనుకుందాం కోపము అని అంటే అది క్లెన్స్ అయిపోవాలి ఎప్పటికప్పుడు అది మొత్తం ఒక అంటే ఉండకూడదు ఏ రోజు దా రోజు క్లెన్స్ అయిపోతూ ఉండాలన్నమాట కాబట్టి మనం రాళ్ళుప్పు వేసుకొని చేసుకోవడం అయితే ఈ మధ్య నేను చాలా సార్లు చెప్పాను ఎసెన్షియల్ ఆయిల్స్ కొనుకొని పెట్టుకోండి ఇంట్లో చక్కగా ఒక డ్రాప్ వేసి స్నానం చేస్తే చాలా మంచిది అయినా ఏదైనా పర్వాలేదు లావెండర్ అయినా పర్వాలేదు రోజైనా పర్వాలేదు ఏదైనా కాకపోతే ఇవి చాలా ఘాటుగా ఉంటాయి మీకు ఏమైనా కొంచెం ఘాటుతనం అనేది పడదు ఎలర్జీ ఉంది అనుకుంటే ఎలర్జీ లేని వాళ్ళతో ఇంత బాటిల్లో ఒక నాలుగైదు డ్రాప్లు వేసేసుకొని వాటర్ చేసి పెట్టుకొని పెట్టుకోండి మామూలుగా ఆ బాటిల్లో వాటర్ కొన్ని కొన్ని పోసుకొని చేయొచ్చు ఎలా అయినా గానీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేయాలన్నమాట ఇంట్లో అంటే భరితమైన ఇంట్లో కోపతాపాలు ఉండవు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు అండ్ మనీ కూడా చాలా అట్రాక్ట్ అవుతుంది ఎందుకు మళ్ళీ మీరు మనీ గురించి చెప్పారు అని అంటే డబ్బు లేకపోతే కూడా చిరాకు వస్తుంది అసలు వచ్చే గొడవలంతా ఏమండి వాళ్ళు ఏమన్నా అవుతా డబ్బులు వచ్చాయా ఇవ్వాలా అని కనుక లేకపోతే ఎప్పటి నుంచో జీతం రాలేదనుకున్నాం జీతం ఏమన్నా వచ్చిందా అని అడిగారంటే వాళ్ళు ఇవ్వలేదు అని అంటే ఇంకా వీళ్ళకైపోతుంది అనమాట అంతే కదా సో డబ్బు రావడానికి కూడా మనం ప్రత్యామ్నాయంగా ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవడం ఇంకోటి ప్రతిరోజు ఏదైనా మీ నుంచి చాలా బాధలు పడుతున్నాము హస్బెండ్తో విపరీతమైన బాధలు పడుతున్నాము అన్నప్పుడు ఆ మహాశివుడి పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మామూలుగా దీపం పెట్టేసిన తర్వాత కూడా పది నిమిషాలు కూర్చుంటే కూడా ఓర్వలేని భర్తలు ఉన్నారు ఈ రోజుల్లో భర్తల గురించి చెప్తున్నా నువ్వు పూజ చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావో నా పనులు కావద్దని కోరుకుంటున్నావేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర బాధపడుతూ ఉంటారు నేను అప్పుడు చెప్తాను అసలు అక్కడ కూర్చోకండి ఏ సోఫాలోనూ కూర్చొని దండం పెట్టుకోండి భగవంతుడికి అంతే మీ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి అంతేగాని మనం భగవంతుడి మీద కూర్చుంటేనే పని అవుతుంది మాత్రం అనుకోదు ఎక్కడన్నా పలుకుతాడు స్వామి అని నేను చెప్తాను అలా మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి రోజుకొక ఇప్పుడు భర్త అనుకూలత కోసం భార్య చేస్తోంది భర్త వేరేలాగా అనుకోవచ్చు కదా అంటే చెప్పరు కదా అనుకూలత రావాలి అని బాదం పప్పు ఒక డబ్బాలో వేసేసేయండి ఆ డబ్బాలో పంపించడానికి కూడా ఇబ్బంది పడే గృహిణులు కదా పంపించడానికి కదా వీళ్ళే వేయాలి అదే వీళ్ళకి వేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరితో చేత ఇప్పించచ్చు ఎవరితో కాదు వీళ్ళే వేయాలి ఆ సందర్భం వాళ్ళకి కలగాలి కలిగింది అని అనుకోవాలి ఇప్పుడు ఈ నలభై మూడు రోజుల్లో ప్రేమ అది పెరిగింది అనుకోండి ఎంతసేపు అవునా కాదా పెరుగుతుంది కూడా పెరుగుతుంది కూడా అయితే ఎక్కువగా నేను చాలా మందికి చెప్పింది బాదం పప్పుది అన్ని చెప్తూనే ఉన్నాను ఇప్పుడు లేదు ఇలా మీరన్నట్టుగా కుదరదు వస్తుందన్న నమ్మకం కూడా లేదు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది వస్తుందా అన్న అపనమ్మకం ఏమన్నా ఉంటే గనక ముందు అసలు పదకొండు గోమతి చక్రాలు తీసుకొని వచ్చి ఒక సింధూరం డబ్బా కొనేసి ఆ గోమతి చక్రాలు చక్కగా ఎల్లో కలర్ క్లాత్ చిన్నది తీసుకోండి గోమతి చక్రాలు వేసేసి ఆ సింధూరం మొత్తం ఎంతైతే మీరు కొంటారో అదంతా వేసేసి చక్కగా పసుపు పచ్చ బట్టలు ముడి కట్టేసి దేవుడి దగ్గర పెట్టండి ఈ సింధూరము ఈ గోమతి చక్రాలు ఎలా అయితే కలిసి చక్కగా నీ దగ్గర ఉన్నాయో అలానే మేమిద్దరం కూడా ఒకళ్ళకొకళ్ళని కలిసిపోయి ఉండాలి ప్రేమ అనేది నా భర్త నుంచి నాకు కావాలి నా భార్య నుంచి నాకు కావాలి అని చెప్పి ఈ చేయండి పని అయితే ఒకవేళ భర్త పుట్టింట్లో వదిలేసినప్పుడు పుట్టింట్లో అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తప్పేమీ లేదు చేసుకోవచ్చు అక్క అండ్ ఈ ప్రశ్న నేను అడగచ్చు అడగకూడదో నాకు తెలీదు కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్ అయినప్పటికీ అడుగుతున్నాను ఎందుకంటే ఒకవేళ డివోర్స్ అయిపోయింది బట్ తర్వాత మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు ఎందుకంటే డివోర్స్ అయిపోయిన తర్వాత అతనికి ఏం మ్యారేజ్ అవ్వలేదు అమ్మాయికి మళ్ళీ కలవాలి ఏదో చిన్న క్షణికంలో అయిపోయింది ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా చుట్టూ ఉన్న పెద్దవాళ్ళకు క్షణికావేశంలో వాళ్ళు కూడా ఇలాంటివి జరిగిపోతున్నాయి ఇప్పుడు ఎక్కువైపోయాయి అసలు అవి అసలు నువ్వేమనుకుంటున్నావమ్మ అంటే మా అమ్మ ఏం చెప్తానండి ఏమిటమ్మా మీ అమ్మ చెప్పేది నీ జీవితం ఇది నువ్వు నిర్ణయించుకోవాలి కూడా ఇంటికి పెళ్ళు ఏంటి ఎలా నిలబడతాయి కొంచెం ఉండాలి మనము ఎలాంటి అంటే సంఘంలోంచి ఉన్నాము అని అంటే ఒక్కొక్కసారి పురుషాధిక్యత ఎక్కువగా ఉండవచ్చు చెప్పలేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనని వాళ్ళ పరిసరని ఫస్ట్ అనుకునేది భర్తే మిగతా వాళ్ళు అనుకోవడానికి చాలా టైం పడుతాయి పడుతుంది అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏదో కొట్టి వాళ్ళు హింసిస్తే ఉండమని కాదు అవును చిన్న చిన్న వాటికి నీకెందుకు నువ్వు వచ్చాయి గర్భంగా పెంచేసుకుని పిల్లల్ని ఒకళ్ళు ఇద్దరు ఉంటే మాటలు పడలేక పడలేక ఇప్పుడు 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 మనం మామూలుగా మేము ఉన్నాం అనుకో మా పిన్నులు మా వాళ్ళు మా అంతేలో వీళ్ళు వాళ్ళు రావడము వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఏదో మాట్లాడుకోవడము అలా ఎలా పిల్ల ఆడపిల్ల మాత్రం అంత అణుకు అంత సహనం లేకపోతే ఎట్లా ఇట్లాంటి మాటలన్నీ వినేవాళ్ళం వినేవాళ్ళం ఒకటిను ఎప్పుడన్నా మా అమ్మతో అదేంటి అట్లా అమ్మాయిని అలా అంటుంటే తల్లిదండ్రులు ఎప్పటికీ ఉంటారా ఎప్పటికీ చూస్తారా తన ఇల్లు అది తను వెళ్ళింది తన ఇల్లు తను అక్కడ నిలబడి నా తన పోరాడాలి తన స్థానం ఇదని వాళ్ళకి తెలియజెప్పాలి ఇట్లాంటి మాటలు వినేవాళ్ళం ఎప్పుడన్నా అమ్మ తిడితే కూడా భరించలేనంటే పిల్ల చదువుకుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ దానికి అసలు మంచినీళ్ళు కూడా తాగే టైం లేదని మనమే మంచి మంచినీళ్ళు ఇస్తున్నాం ఇంకా వాళ్ళు ఎందుకు చిన్న దానికి కూడా బాధపడిపోతారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అట్లా బాధ అనే వారికి సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం అని చెప్పచ్చు ఇక్కడ సో తప్పకుండా పిల్లల్ని అట్లా పెంచాలి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు తట్టుకొని ఒకటి హస్బెండ్ మంచిగా ఉన్నాడా లేదా అనేది చూసుకోండి అనేది చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఖచ్చితంగా సో అన్యోన్యంగా ఉండాలి అలా అన్నట్టు ఇట్లా డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా కలవాలి అనుకుంటే గనక తప్పకుండా ఈ రెమెడీ మళ్ళీ పాటించవచ్చు చక్కగా సో సో భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అనుకూలతలు ఉండాలి అన్యోన్యంగా ఉండాలి భార్యాభర్త అయినా ఎందుకంటే అంతకు మించి అది అమూల్యం రిలేషన్షిప్ అసలు ఎవరు ఎక్కడో పుడతారు కలుస్తారు జీవితాంతం లైఫ్ని షేర్ చేసుకుంటారు విచ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ సో వాళ్ళ లైఫ్లు హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి రెమెడీస్ని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే